రావని కరిగే కలగైనా ఈ దూరం దూరాకువని చాలా బెటర్మెంట్ కనిపిస్తుంది. ఇంత తక్కువ టైంలో ఇంత చేంజ్ వచ్చిందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఇదంతా మీ మందుల వల్ల అనుకుంటున్నారా? మరి నా కూతురి వల్ల. వాట్ డు యు మీన్? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అది డాక్టర్, మా అక్క కొన్ని రోజులుగా కనిపించడం లేదు కదా, ఇప్పుడు తన గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసింది, అందుకే అమ్మ అంత హ్యాపీగా ఉంది. డాక్టర్లు ఇచ్చిన ట్రీట్మెంట్ మందుల కంటే కన్న కూతురు మీద ఉన్న మమకారమే ఎక్కువ వర్క్ చేసిందన్నమాట. అవును డాక్టర్, ఏ కూతురు కనిపించక నా గుండె ఆందోళన పడిందో అదే కూతుర్ని చూడబోతున్నాననేసరికి నా గుండె ఆనందంతో గంతులేస్తోంది. ఇప్పుడు నా గుండె లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకోవటం లేదు, వైశాలి వైశాలి అని కొట్టుకుంటోంది. కావాలంటే మీరు టెస్ట్ చేసి చూసుకోండి. మీ హార్ట్ బీట్ ఏ సౌండ్ చేస్తుందో స్టెప్ తో చెక్ చేయన అవసరం లేదు, మీ మాటలు వింటుంటేనే తెలుస్తుంది. ఎనీహౌ, మీరు రికవరీ అవుతున్నారు, దట్స్ గుడ్ న్యూస్. కూతుర్ని చూస్తున్నానన్న ఆనందంలో మందులేసుకోవటం మర్చిపోకండి, ఆ మందులే కంటిన్యూ చేయండి. అలాగే డాక్టర్. అమ్మా పాపం డాక్టర్ గారిని కంగారు పెట్టేశావు కదా. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీరు చెప్పిన ఆ వైశాలి ట్రేస్ అయింది సార్. ఎక్కడుంది? రైల్వే ట్రాక్ పక్కన. రైల్వే ట్రాక్ పక్కన? రైల్వే ట్రాక్ పక్కన శవం అయిపడి ఉంది, రైల్ యాక్సిడెంట్. ఆర్ యు షూర్? షూర్ సార్, స్పెషల్ టీమ్ కూడా కన్ఫర్మ్ చేసింది. వైశాలి డెత్ అనేది అన్అఫీషియలీ కన్ఫర్మ్, బట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కన్ఫర్మ్ చేస్తే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. ఓకే, ఏదైతేనే వైశాలి చనిపోయింది. ఈ మ్యాటర్ మీడియాకు లీక్ కాకుండా చూడండి, అవసరమైతే మేనేజ్ చేయండి. ఫర్దర్ ప్రొసీజర్స్ అన్ని ఫాస్ట్ గా చేయండి, కేసును త్వరగా క్లోజ్ చేయండి. ఓకే సార్. వైశాలి, నీ చావే నా సీఎం పదవికి తొలి పునాది. హలో. సారీ అల్లుడు, ఈ విషయం నేను నీతో చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు. ఏ విషయం? అదే, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అలాగని చెప్పకుండానూ ఉండలేను. చెప్పండి. చెప్తే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో తలుచుకుంటేనే బాధగా ఉందల్లుడు. బీ కంట్రోల్. చెప్తారా? వైశాలి, వైశాలి చచ్చిపోయిందల్లుడు. ఎలా ఎలా చచ్చిపోయింది? ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అందింది, రైల్ యాక్సిడెంట్ అంట. ఏంటి, రైల్ యాక్సిడెంటా? ఇలా జరుగుతుంది అనుకోలేదు అల్లుడు. సారీ అల్లుడు, నీ వైశాలిని నీకు అప్పచెప్పలేకపోయాను. ఐ ఆమ్ వెరీ వెరీ సారీ అల్లుడు.
వైశాలి 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 సావిత్రి ఈ టాబ్లెట్ తీసుకో. ఈ టాబ్లెట్స్ మింగలేక చచ్చిపోతున్నాను. వద్దండి, ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, ఈ టాబ్లెట్స్ తో పని లేదు. అమ్మా, డాక్టర్ గారు మందులు కంటిన్యూ చేయమన్నారు, అంటే వేసుకోమనే కదా. అర్థం చేసుకోమ్మా. అది కాదమ్మా, చేదుగా ఉన్నాయి. తీయగా ఉండడానికి స్వీట్స్ అనుకున్నావా? సావిత్రి, చిన్నపిల్లల ఏంటిది, వేసుకో. తప్పదా అండి? తప్పదు. సరే ఇటు ఇవ్వండి. సార్, మీకోసం పోలీసులు వచ్చారు సార్. రిసెప్షన్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. వస్తున్నానని చెప్పండి. అలాగే సార్. మీకోసం పోలీసులు రావడం ఏంటండి, ఏమైంది? సావిత్రి, కంగారు పడకు. వైశాలి కనపడడం లేదని మన పోలీస్ రిపోర్ట్ ఇచ్చాం కదా, బహుశా దాని గురించే మాట్లాడడానికి వచ్చి ఉంటారా. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. నమస్తే సార్. మీరు హరిశ్చంద్ర ప్రసాద్? మీ అమ్మాయి వైశాలి మిస్ అయిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదూ. అవును సార్. మీరు మాతో ఒకసారి వస్తారా? ఎక్కడికి? ఇవాళ రైల్వే ట్రాక్ దగ్గర ఓ అమ్మాయి బాడీ ట్రేస్ అయింది. మీరు మాకిచ్చిన వివరాల ప్రకారం మీ అమ్మాయి వైశాలికి, చనిపోయిన అమ్మాయికి దగ్గర పోలికలు కనపడుతున్నాయి. ఇంకా మెటీరియల్ పరంగా చాలా వరకు మ్యాచ్ అయ్యాయి. మీరు ఒకసారి వచ్చి ఆ బాడీని ఐడెంటిఫై చేస్తే ఓ క్లారిటీ వస్తుంది. నోనో మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్, డోంట్ థింక్ అదర్వైజ్. మీరు ఇంకోలా కమిట్ కాకండి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. మా డౌట్ క్లారిఫై చేసుకోవడం కోసమే మిమ్మల్ని రమ్మంటున్నాను. ఆ బాడీ మీ కూతురుది ఎందుకై ఉండాలి? వేరే ఎవరిదైనా అయి ఉండొచ్చు కదా. ఐడెంటిఫై చేయకుండా ఒక నిర్ణయానికి రాకండి. మీరు అనవసరంగా భయాన్ని పెంచుకుంటున్నారు. మీరు అనుకునేది అబద్ధం కావచ్చు కదా. అక్కడికి వచ్చి చూస్తేనే నిజం తెలుస్తుంది. టెన్షన్ పడకండి, రండి. అక్క గురించి ఏమైనా తెలిసిందా? లేదమ్మా. మరి పోలీసులు మీకోసం ఎందుకు వచ్చారు? అది అక్క కేసు విషయంలో వాళ్ళకేవో డౌట్స్ ఉన్నాయట, అవి క్లియర్ చేసుకుందామని వచ్చారు. నేను స్టేషన్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడొచ్చేస్తాను. అమ్మని జాగ్రత్తగా చూసుకో, కంగారు పడద్దని చెప్పు. నేను వెంటనే వచ్చేస్తాను. సరేనా? పదండి సార్, రండి. డాడీ ఎరమ్మా, పోలీసులతో వెళ్లారు. పోలీసులతో వెళ్లారా? దేనికి? అక్క కేసు విషయంలో పోలీసులకు ఏవో డౌట్స్ ఉన్నాయంట, అవి క్లియర్ చేయడానికి వెళ్లారు. డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడే అడగొచ్చుగా. ఆయన ఎందుకు స్టేషన్ కి తీసుకువెళ్దాం? లేదమ్మా,
ఏదో జరిగే ఉంటుంది, లేకపోతే పోలీసు ఊరికి ఆయన్ని తీసుకువెళ్ళరు. అమ్మా నువ్వు టెన్షన్ పడకు, ఏదైనా జరుగుంటే డాడీ మనతో చెప్తారు కదా, కాస్త ఓపిక పట్టు, డాడీ రాగానే ఏం జరిగిందో తెలుస్తుంది. హరిచంద్ర ప్రసాద్. ఓ అలాగా, రండి. ఆగిపోయి రండి సార్, రండి రండి సార్. హరిచంద్ర ప్రసాద్ గారు, ఈ బాడీ మీ అమ్మాయిదేమో చూడండి. నిన్ను ఎలాగైనా చూసుకోవాలనుకున్నానమ్మా, కానీ ఇలా చూడాల్సి వస్తుంది అనుకోలేదు తల్లి. నిన్ను కాపాడలేకపోతున్నానని ఈ నాన్న మీద అలిగి శాశ్వతంగా వెళ్ళిపోయావు తల్లి. నువ్వు వస్తావని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నా మీ అమ్మకి. ఇప్పుడు నేను ఏమని సమాధానం చెప్పాలి? అక్క కనపడటం లేదని అల్లాడి పోతున్న మీ చెల్లెలకి నిన్ను ఎలా చూపించను అమ్మా, ఎలా చూపించను? దేవుడు ఎందుకు నాకు ఇలాంటి శిక్ష వేశాడు? వైశాలి అమ్మా, నువ్వు నాకెందుకమ్మా ఇలాంటి శిక్ష విధించావు? కన్న కూతుర్ని కాపాడుకోలేని అసమర్థము తండ్రిగా నన్ను ఎందుకు మిగిల్చావురా? నేనెవరికి ఏ ద్రోహం చేశాను? నేను ఎవరికి ఏ ద్రోహం చేశాను? ఏ జన్మలు ఏ తండ్రి కూతుళ్ళను విడదీశాను? ఇప్పుడు నా కూతుర్ని దూరం చేసుకున్నాను అమ్మా వైశాలి. సారీ హరిచంద్ర ప్రసాద్ గారు,
నేను నాతో రండి. ఎందుకు బాబాకి నటి శిక్ష విధించావు? మమ్మల్ని ఎందుకమ్మా విడిచిపెట్టి వెళ్ళావు? సార్ నమస్తే సార్. వైశాలి లోపల సార్. వెళ్ళలుడు. కంట్రోల్ అల్లుడు. సచ్చా నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడు ఎక్కడికండి ఈ టైంలో? పృథ్వీ దగ్గరికి, స్టేషన్కి.